study in UK. Hurry up for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. పసుపు పండుగకు రాజమండ్రి ముస్తాబైంది. ఎన్నికల ఏడాది కావడంతో మేనిఫెస్టో హైలైట్స్ ను మహానాడు వేదికగా చర్చించబోతోంది టీడీపీ అధినాయకత్వం. గత మహానాడులకు ఇప్పటికీ తేడా ఉండేలా ఈసారి తీర్మానాల రూపకల్పన చేసింది టీడీపీ. ముఖ్యంగా పొత్తులు జాతీయ రాజకీయాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ప్రత్యేకంగా ప్రస్తావించనుంది. రాజమండ్రిలో ఇవాటి నుంచి జరిగే టీడీపీ మహానాడుకు భారీ ఏర్పాట్లు చేశారు. 38 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో జరిగే వేడుకకు 10 లక్షల మంది వరకు తెలుగుదేశం కార్యకర్తలు హాజరవుతారని అంచనా. రాజమండ్రిలో 2 రోజుల పాటు నిర్వహించుకోబోయే ఈ మహానాడుకు ప్రత్యేకత ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేనంత సంక్షోభం టీడీపీ ఎదుర్కొంది. పూర్తి స్థాయిలో కేడర్ను గేరప్ చేసుకుంటూ ముందుకు వెడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం టీడీపీ ఉంది. దీంతో ఈ మహానాడుకు ప్రత్యేక స్థానం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా మహానాడులో చేపట్టే తీర్మానాలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడంతో పాటు వివిధ వర్గాలకు అండగా ఉండేలా తీర్మానాల రూపకల్పన చేసింది టీడీపీ తీర్మానాల కమిటీ. మొత్తంగా మహానాడులో 25 తీర్మానాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిలో ఏపీకి సంబంధించి 15, తెలంగాణకు సంబంధించి 4-5 తీర్మానాలు ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీని ఎన్నికల నాటికి ఏ విధంగా సిద్ధం చేయాలనే అంశంపై కసరత్తు చేసి తీర్మానాలను రూపొందించారు. ప్రధానంగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమాన్ని ఎత్తేస్తారనే ప్రచారం వైసీపీ పెద్ద ఎత్తున చేస్తున్న క్రమంలో దానికి బలమైన కౌంటర్ను మహానాడు వేదికగా ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది. మేనిఫెస్టోలో ఉండబోయే అంశాలకు మహానాడు వేదికగానే క్లారిటీ ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది. దీంట్లో భాగంగా రైతు, యువత, మహిళా విభాగాలకు సంక్షేమం పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామనే సంకేతాలు మహానాడు వేదికగా ఇవ్వబోతోంది టీడీపీ. పొత్తులపై జాతీయ పార్టీలతో వ్యవహరించాల్సిన తీరుపైన రాజకీయ తీర్మానంలో క్లారిటీ ఇవ్వనుంది. ఓటు చీలడివ్వబోమనే దిశగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేయడంతో దాన్ని మరింత బలపరిచే దిశగా రాజకీయ తీర్మానంలో ప్రస్తావన ఉంటుందంటున్నారు. అయితే జాతీయ రాజకీయ పార్టీలతో వ్యవహరించే అంశంపై టీడీపీ ఆచితూచి స్పందించాలని భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై డైలమా ఉండడంతో రాజకీయ తీర్మానం ఆసక్తిని రేపుతోంది.